యాగ ప్రియా నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు. హాయ్ యాగ ప్రియా. హాయ్ సార్. నువ్వు థర్డ్ స్టాండర్డ్ అన్నావు కదా? సెకండా? కిండర్ గార్డెనా? లేదు సార్. ఏం ఏం క్లాస్ లో చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. ఏ కదా సెవెంత్ క్లాస్ అను ఇంకా ఇద్దరిని కూడా లేపి నువ్వు లిటిల్ ఏంజల్స్ కదా. ఏ పాట పాడబోతున్నారు మేడం మీరు? నేను జగమే మారినది పాడబోతున్నాను. రాసిన వారు ఆత్రేయులు, ఆరుద్ర గారు. స్వరపరిచిన వారు ఎస్ రాజశేఖర్, ఎస్ రాజేశ్వరరావు. నేను పాడబోయే పాట జగమే మారినది. పాడిన వారు ఘంటసాల గారు. చిత్రం దేశద్రోహులు. రాసిన వారు ఆరుద్ర గారు. స్వరపరిచిన వారు ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట కోరుకున్న వారు మణికొండ చంద్రబోస్ గారు, చెన్నై శ్రీనివాస్ మూర్తి గారు, షేక్పేట్ సునీత గారు మరియు వారి కుటుంబ సభ్యులు. నువ్వు బాగా కామెడీ చేస్తావు స్కూల్లో? లేదు సార్. అల్లరి చేస్తావా? నిన్న అడగకూడదు. మమ్మీ డాడీ అల్లరి చేస్తుందా? చాలా అల్లరి. నీకు చిన్న బ్రదరు, పెద్ద సిస్టరు, పెద్ద బ్రదరు, చిన్న సిస్టర్ అలా ఎవరు ఉన్నారా? పెద్ద బ్రదర్ ఉన్నారు. ఎంత పెద్ద? టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఫ్లూట్ వాయిస్తాడు తను. అవునా? వా, నెక్స్ట్ టైం తీసుకొచ్చి ప్లే చేసి మాకు వినిపించాలి. ఓకేనా? యుగంధర్ గారు రిటైర్మెంట్. అల్లరి చేస్తావా అన్నయ్యని? కొడతాను సార్. కొడతావా? నీకన్నా హైట్ ఉంటాడా లేకపోతే నీ హైటే ఉంటాడా? నాకన్నా హైట్. నీకన్నా ఏ వందుతుందని కొడతావు నువ్వు? అందుతుంది కాదు సార్, వంగమని చెప్పి కొడతా. అది మరి మళ్ళీ రిక్వెస్ట్ కూడా. నేను కోరుకుంటున్నాను మీరు కొంచెం వంగండి అన్నయ్య గారు అని చెప్పి వీపు విమానం మోత. అలా కాదు సార్, అంటే అందినప్పుడు కొట్టేస్తాను. అందినప్పుడు మంచం ఎక్కి కొట్టేస్తావు ఫడాలు ఫడాలు ఫడాలని? కాదు సార్. అవును, ఒక విషయం చెప్పు. ఈ గ్రూప్ లో మొత్తానికి అల్లరి చేసేది ఎక్కువ ఎవరు? యశ్వగ్నిక సార్. ఎవరు? యశ్వగ్నిక. ఎస్ సార్. ఏం చేస్తుంది అల్లరి ఇలా? అంటే అలా జోక్స్ చేస్తూ ఉంటుంది. అంతేనా? తిడుతూ ఉంటుంది. తిడుతుందా? సరే ఓకే, నేను తను వచ్చినప్పుడు నేను తను అడుగుతా. ఓకే, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావా అన్నది యా స్కూల్ వాకిని కనుక్కొని డిసైడ్ చేస్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. జగమే మారినది మధురముగా ఏ వేళ, జగమే మారినది మధురముగా ఏ వేళ, కలలో కోరికలో తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఏ సాడినే మయూరమై పావురములు పాడే, ఇలా పావురములు పాడే ఇది చేరెను కోరు వంకరామ చిలుక చంత, అవి అందాల చంత. స్వాగతములు పలుక
ఈ పాట నువ్వు ఈ రౌండ్ కోసం నేర్చుకున్నావా? అవును సార్. అవునా? దీనికి ముందు విందా? లేదు సార్. ఎవరు సజెస్ట్ చేశారు ఈ పాట? అమ్మ సజెస్ట్ చేసింది సార్. ఎలా అర్థం చేసుకున్నావు ఈ పాట? అంటే మా మమ్మీ చెప్పింది, ఒక ఆయన ఇంకో ఆవిడ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది సార్. బెస్ట్ ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఊహించుకొని నువ్వు ఈ పాటను పాడని చెప్పింది సార్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా అన్నయ్య సార్. మీ అన్నయ్య ఎప్పుడు కొడుతూ ఉంటావు పంచింగ్ బ్యాగ్? అవును సార్. పంచింగ్ బ్యాగ్ అనే నీ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ పాట నువ్వు మీ అన్నయ్యని ఊహించుకొని పాడావు? అవును సార్. అట్లా అర్థం చేసుకున్నావు అన్నమాట ఈ పాటని? అవును సార్. ఈ లిరిక్ ఏమైనా అర్థమైందా? ఈ భాష అర్థమైందా? అవును సార్, అర్థం కొంచెం కొంచెం అర్థమైంది. కొంచెం కొంచెం అర్థమైంది. ఇప్పుడు పల్లవిలో ఫస్ట్ వర్స్ పల్లవిలో ఆ లాస్ట్లో ఒక ఒక నోట్ ఒకటి టచ్ చేస్తున్నావు ఫినిషింగ్లో. ఒకసారి పల్లవి పాడు. జగమే మారినది మధురముగా ఈ వేళ, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలో కోరికలు తీరినవి మనసారా. మనసారా ఇంకొకసారి పాడు. మనసారా. ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఈ పాట ఇంతవరకు వినలా, నువ్వు పాడి నేను వింటున్నా, అందుకని అది సాకు వస్తుందా అది రిషభం లాగిపోతుందా నాకు అర్థం కావట్లేదు. రియేనా? కరెక్టేనా? అది అందుకని నా డౌట్ వచ్చింది. నువ్వు తప్పు పాడుతున్నావా లేకపోతే నేను తప్పుగా వినిపించుకున్నానా అనేది ఒక డౌట్, అందుకని క్లారిటీ అనమాట. అంటే నీకు స్పష్టంగా ఉన్నావు ఈ పాట ఏంటి అని, బాగా సూపర్బ్గా నేర్చుకున్నావు. హ్యాట్స్ ఆఫ్ మమ్మీ. ఇట్లాంటి పాటలు నేర్పించడం అనేది పిల్లలకి, అది వాళ్ళు ఒప్పుకొని ఈ పాటలు నేర్చుకొని ఇంత బాగా ప్రజెంట్ చేయడం అనేది వేరే లెవెల్. జడ్జెస్ ఆఫ్ టు యూ. యాగప్రియ. Yes sir. మామూలుగా పాట చాలా బ్రహ్మాండంగా పాడితే ఏమంటావంటే చాలా మధురంగా పాడేవను, కమ్మగా పాడేవను, తీయగా పాడేవను, శ్రద్ధగా పాడేవను, భక్తిగా పాడేవను, రకరకాలుగా చెప్తాం. మొట్టమొదటిసారి నువ్వు పాడిన తర్వాత నువ్వు విన్నాక ఒకటి అనాలనిపించింది, చాలా వివరంగా పాడావు. తర్వాత ఈ పాటలో మొదటి చరణంలో నెనరు కూరిమి అనే రెండు మాటలు ఉన్నాయి. నెనరు అంటే అర్థం కృతజ్ఞత, కూరిమి అంటే అర్థం ప్రేమ. ఒక అద్భుతమైన పాట పాడినందుకు నీకు, మా నెనరులు, నువ్వంటే మాకు కూరిమి. యాగప్రియ, ఇట్ ఈస్ అ వెరీ వెరీ మ్యూజికల్ జర్నీ అవుట్ ఆఫ్ ది సాంగ్ ఫర్ ది భావము అంటారు కదా, దానికి వచ్చే మార్కులు నీకు 100%. ఇంకా రాగం ఉంది కదా, కొంచెం అక్కడ ఎక్కడ తేడా పడింది, అంత రాదు. ఒకటి శృతి, ఇంకొకటి ది ట్యూన్ ఇట్ సెల్ఫ్. ఇంకా సాహిత్యం గురించి ఆయన చెప్పారు, ఇవి చెప్పబోతున్నారు.
ఇంకా తాళం ఉంది, దట్స్ వాజ్ హెల్ ఫైన్ ఆల్ ఫుల్ మార్క్స్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ యూ, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్ మా. గుంతు చాలా సున్నితంగా ఉంది. ఘంటసాల మాస్టర్ గారి పాట బుజ్జి పీలీల గారు వచ్చి పాడినట్టు అనిపించింది. సౌండింగ్ జస్ట్ లైక్ దట్. జగమే మారినది, అసలు అలా ఎలా ఎత్తుకుంటున్నావు నువ్వు ప్రతిసారి? అదంటే దానిలో భావం పూర్తిగా ఒలకపోసి మంచి ఒక ఏదో ఒక అక్షరంలో అమృతం మొత్తం అందులోనే పోషిస్తున్నట్టుగా ఆఫర్ చేస్తున్నట్టుగా ఉంది ఆ పర్టికులర్ అక్షరం పలుకుతున్నప్పుడు నువ్వు. థ్యాంక్ యూ. ఎంత బాగుందో, చాలా లైన్లు అద్భుతంగా పాడేవున్నాన్న. కొన్ని లైన్స్ చాలా స్ట్రెయిన్ అయ్యావు, అంటే హై నోట్స్ వచ్చినప్పుడల్లా చాలా స్ట్రగుల్ అయ్యావు ఆ నోట్స్ చేరుకోవడానికి. ఎస్. అవునా? ఎస్. సో నువ్వేం చేయాలి ఇప్పుడు? బలం కావాలి కదా. ఎస్. సో నీ బ్రీదింగ్ కూడా ఎక్కడ కట్ చేయొచ్చు, నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్న టైంలోనే ఎక్కడ కట్ చేసి ఎక్కడ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ ఆ నోట్ ఎలా సస్టైన్ చేయొచ్చు, లేకపోతే ఆ హై నోట్స్ పాడేటప్పుడు ఎలా ఆ శృతిలో ఉండొచ్చు, ఎలా పాడచ్చు, అవన్నీ కూడా చక్కగా క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి ఇంకా జాగ్రత్తలు తీసుకొని పాడు, సరేనా? ఓకే. అద్భుతమైన పాట ప్రజెంట్ చేశావు, సేమ్ టైం చాలా మంచి భావం ఉంది సార్ చెప్పినట్టు. కాకపోతే ఇంకా మిగతా టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా చూసుకో చాలు. నువ్వు చాలా మంచి సింగర్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ జార్జెస్. ఇది ఒరిజినల్కి ఏంటి పాట? తను పాడింది కూడా తగ్గించారు కదా, డి ఒరిజినలా. తను పాడింది ఏ షార్ప్, అది కూడా ఎక్కువే. ఆ హమ్మి ఆలాపులో ఒక్క నోట్ ఉంది, ఆ ఒక్క నోట్ లో నోట్ ఒకటి ఉంది. అదే అది ఏంటంటే మన గొంతు ఇంకా లేత గొంతు కదా, కానీ నాకు నచ్చింది ఏంటంటే నువ్వు అది మరీ తగ్గించుకోకుండా నువ్వు యు ట్రై టు హిట్ ద టఫ్ నోట్. నీ గొంతుకి అది కష్టం అన్న తెలిసినా కూడా నువ్వు ప్రయత్నించవచ్చు సార్, అది హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూనే నీ రేంజ్ పెరుగుతుంది, లేకపోతే ఆ చిన్న చిన్న రేంజ్లో ఉండిపోతారు అన్నమాట. అందుకని ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటున్నావు, ఆ ధైర్యంగా ఆ నోట్ టచ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. రెండో చరణంలో ఆల్మోస్ట్ యువర్ దేర్, 98.5% నువ్వు ఆ నోట్కి వచ్చేసావు. ఫస్ట్ చరణంలో ఆ స్ట్రెయిన్ తెలిసింది అంతే. ఈ పాటకి నీ గొంతు అయితే మటుకు సునీత గారు చెప్పినట్టు అసలు ఆ 1950s వచ్చి ఉంటుంది అనుకుంటాను. ఈ చిత్రం 60s వచ్చిన చిత్రం. ఆ కాలంలో సింగింగ్ ఎలాగుండిందో ఆ గ్రామర్లో నీ గొంతు అంత పర్ఫెక్ట్ గా ఈ సాంగ్ కి సూట్ అయింది. మేడం ఈరోజు చెప్పొచ్చు లాస్ట్ లో నాన్న, ఇది కలలు కోరికలు తీరినవి మనసారా అనేది తప్పు పాడుతున్నావురా ప్రతిసారి. కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారి. సాకి ల్యాండ్ అవుతుందా? అదే నేను అడిగాను, లేదంటున్నా. మనసారా, అదే మనసారా జగమే. తను రీల్లోనే ల్యాండ్ అయింది. నాకు ఆ డౌట్ వచ్చే ఫస్ట్లో అడిగా అది షజమంకి రావాలా అని అందే అడిగాను. బట్ ది క్లారిఫైడ్, అది రిషభంలోనే కరెక్ట్ అంట ఆ నోట్. ఇదే కదా, ఇదే ల్యాండింగ్ నోట్ నాన్న. ప్రతిసారి తప్పు పడవు అంటే నీకు ఒరిజినల్ కొంచెం అర్థమై ఉండదు, కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటావు. సారీ సారీ, షజమం కాదు ల్యాండ్ అయింది, తను రిషభంలోనే ల్యాండ్ అయింది. కాదు, నాకెందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అంటే నేను అది షజమండల్ ల్యాండింగ్ అనుకున్నా, బట్ షీస్ బీన్ ల్యాండింగ్ ఇన్ రిషభం ఓన్లీ ఆల్ ద టైమ్. దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్ ఇన్ ద బిగినింగ్. సో షీ వాస్ డూయింగ్ ఇట్ రైట్? నాట్ రియలీ. అందుకనే ఇద్దరికి డౌట్ వచ్చింది. ఒకసారి పాడతావా నాన్న ప్లీజ్, ఒక్క గమకమే. కలలు కోరికలు తీరినవి మనసారా మనసారా అంటున్నావు. మనసారా మనసారా రా, అది కరెక్ట్. చూసావా ఎంత ఈజీగా నేర్చుకుంటున్నావు నువ్వు. మనసారా మనసారా పర్ఫెక్ట్. నువ్వు ఎప్పుడు నేనేనా తప్పు చేస్తున్నాను అన్నట్టుగానే చూస్తున్నావు. ఎక్కడ ఏంటి నా ప్రపంచం ఏమి అర్థం కానట్టుగా మీ అన్నయ్యని కొట్టేసి ఏమైంది ఎవరు కొట్టారు నిన్ను అన్నట్టుగానే ఉన్నావు. ఈ నీ అల్లరి తెలిసిపోతుంది నాకు. చాలా బాగా పాడావు, అద్భుతమైన పాట ఎంపిక చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం.